హలో ఫ్రెండ్స్, మరొకసారి దేవుని మహాకృపను బట్టి మీ ముందుకి ఈ రీతిగా రాగలుగుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకిస్తున్న మంచి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, మీరు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ బలపడుతూ ఆశీర్వించబడుతున్నారని రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతున్నాను. ఆ అంశం ఏంటంటే, క్రైస్తవులు టాటూస్ వేసుకోవచ్చా? ఇది పెద్ద ప్రశ్న. ఈరోజు చాలామంది యవనస్తులే కాదండి, టీనేజర్స్ మొదలుకొని మరి హౌస్ వైఫ్స్ వరకు కూడా ఈ టాటూస్ వేసుకోవడం, ఈ టాటూస్ పొడుచుకోవడం, పచ్చబొట్లు పొడుచుకోవడం మనం బాగా చూస్తాం. ఇది ప్రస్తుతము మన కల్చర్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది ప్రస్తుత కల్చర్లో ఒక కంపల్సరీ యాక్ట్ అయిపోయింది. ముఖ్యంగా యవనస్తులు, వాళ్ళు టాటూస్ వేసుకొని ఆ వేసుకున్నటువంటి స్థలాలు చూపించడం, అందరికీ తెలియచేయడం, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఈ టాటూస్ వేసుకోవడం, ఇది చాలా కామన్ ఒక సైట్గా మన సొసైటీలో మారిపోయింది దేవుని బట్టి. అయితే విచారం ఏంటంటే, చాలామంది క్రైస్తవ యవనస్తులు కూడాను ఈ టాటూస్ వేసుకోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. మరి అసలు ఏంటి ఈ టాటూస్ ఏమిటి అనేది, మరి బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి అనేది చాలా అవసరమైన విషయం. కనుక మనము దీని గురించినటువంటి ఒక క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉంటే మరి మన పిల్లలకు కూడా సరైన విషయాలు నేర్పడానికి, సమాజానికి సరైన విషయాలు తెలియజేయడానికి, ఇవన్నీ ఎందుకు ఇలాగ జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దీని గురించినటువంటి ప్రస్తావన మనకి బైబిల్లో ఎక్కడ చేయబడింది అని అంటే, లేవియ కాండంలో 19వ అధ్యాయంలో మీరు 26, 27, 28 వచనాలు చదివితే, ముఖ్యంగా 28వ వచనంలో దీని గురించిన ప్రస్తావన దేవుడే ఇశ్రాయేలుని ఉద్దేశించి ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను, గమనించండి. లేవియ కాండం 19వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. చచ్చిన వారి కొరకు మీ దేహములు చీరు కొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్ట్రక్షన్, చాలా సూటిగా దేవుడిచ్చినటువంటి ఒక హెచ్చరిక. పచ్చబొట్లు మీ దేహాన్ని మీరు పొడుచుకోవద్దని, చచ్చిన వారి నిమిత్తమై మీ దేహములు చీరు కొనకూడదు అని అన్నాడు, వాళ్ళ జ్ఞాపకార్థ నిమిత్తం. కొన్నిసార్లు యవనస్తులు వాళ్ళ యొక్క లవర్స్, వాళ్ళు ప్రేమించిన వ్యక్తుల యొక్క జ్ఞాపకార్థంగా వాళ్ళ పేర్లు కూడా పొడిపించుకుంటారు, కొన్ని డిజైన్స్ పొడిపించుకుంటారు. ఇది యాక్చువల్గా గమనిస్తే ఆ దినాల్లో యేసుప్రభు లేకపోతే దేవుడు ఇస్రాయల్కి చెప్పినటువంటి దినాల్లో ఇది ఏంటనంటే, ఇది చరిత్రలో ఒక ఏన్షంట్ పేగన్ ప్రాక్టీస్ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే ఒక పురాతన అన్యుల ఆచారం అన్నమాట. అందుకనే ఆ పురాతనమైనటువంటి అన్యుల ఆచారాన్ని దేవుడు ఖండించాడు. తన జనముగా ఉన్నటువంటి ఇస్రాయేలులు ఆచారాన్ని వాళ్ళు పాటించకూడదని దేవుడు ఆశపడ్డాడు. అందుకనే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి మాట చెప్పాడు, మీరు ఇలాంటి ఒక మూఢనమ్మకాలపైన వెళ్ళిపోతున్నారు ఇస్రాయేలీలు, కనుక దయచేసి ఈ పచ్చబొట్లు పొడిపించుకోబాకండి అని వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత రెండోదిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసేది ఏమిటంటే, ప్రకటన గ్రంథానికి వస్తే అక్కడ 13వ అధ్యాయానికి వస్తే, మీరు ప్రకటన గ్రంథంలో ఈ 13వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో అక్కడ ఒక వైల్డ్ బీస్ట్ గురించి మాట్లాడతారు, క్రూర మృగము. ఈ క్రూర మృగము దేనికి సాదృశ్యం అంటే సాతానికే సాదృశ్యంగా ఉంటుంది. ఆ క్రూర మృగం అట అప్పుడున్నటువంటి ప్రజల పైన ఒక ముద్ర వేస్తాడట, ఎక్కడ వారి చేతి పైన వారి నొసటి పైన ముద్ర వేస్తాడని ఉందన్నమాట. ముద్రలు వేయించుకోవడం చేతుల పైన కూడా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ టాటూస్ అన్నమాట. మీరు గమనిస్తే నేను కూడా ఆ లేఖన భాగం మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూడండి, నేను 16, 17 వచనాలు చదువుతున్నాను, గమనించండి. కాగా
కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఇక్కడ ఒక ట్రిక్ గమనించాలి. సాతానుడు ప్లే చేసే ట్రిక్ ఏంటంటే, ఎవరైతే ఈ ముద్ర వేయించుకోరో వాళ్ళు ఏది కొనడానికి వీల్లేదు, ఏది అమ్మడానికి వీల్లేదు అన్నాడు. ఒక కండిషన్ పెట్టాడన్నమాట. నీకు ఏదైనా డే టు డే వస్తువులు, ఇంట్లో అవసరమైనటువంటి డే టు డే మరి సరుకులు కావాలనంటే ఆ సాతాన్ యొక్క ముద్ర వేయించుకోవాలి, చేతి మీద, నొసటి మీద. ఈరోజు మరి అనేక స్థలాల్లో శరీరం మీద మనం ఈ టాటూస్ వేసుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఈ ముద్రను వేయించుకోవటం అంటే జరుగుతుందంటే అది సాతాన్ యొక్క ఆలోచన అని గ్రహించాలి. ఇది సాతాన్ని పెట్టినటువంటి నియమం అని గ్రహించాలి. అందుకనే అది ఎప్పుడో జరగబోతుంది, రాబోతున్నటువంటి కాలంలో జరగబోయేది. అది 13వ ప్రకటన 13లో చెప్పింది. కానీ వాని యొక్క ఆత్మ, సాతాన్ యొక్క ఆత్మ ఇప్పుడే పనిచేసి ఇప్పుడే ప్రజల్ని దాని కొరకై సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బట్ల. కనుక ఆ ఆలోచన ప్రజల్లోనికి వచ్చేసింది ఇప్పుడే. పౌలు గారు కూడా తెస్సలోనికి రాసిన పత్రికలు అంటాడు, ధర్మవిరోధి సంబంధమైన బోధ ఇప్పుడే క్రియ చేయుచున్నది అంటాడు. ఆ ధర్మవిరోధి ఎవరంటే సాతానుడు అనమాట. వానికి సంబంధించినటువంటి బోధ, వానికి సంబంధించినటువంటి ఆ క్రియలు ఇప్పుడే అది అప్లికేషన్స్ లేకపోతే ఆచరణలోకి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలు. అదే వెరీ వెరీ సాడ్ థింగ్, మనం గమనించినట్లయితే అది వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. ఎవరైతే ఈ ముద్ర వేయించుకోరో చేతి మీద కానీ నొసటి మీద కానీ, వాళ్ళకి అసలు డే టు డే వస్తువులు కొనుక్కోవడానికి అమ్మడానికి వాళ్ళకి అధికారం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొకటి ప్రకటన గ్రంథం 14:10-11 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఎవరైనా సరే ఈ మార్క్తో ఉంటే, ఈ ముద్ర వేయించుకున్న వారు ఎవరైనా ఉంటే వారిపైన దేవుని యొక్క ఉగ్రత వారిపైన ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది దేవునికి ఇష్టం లేని పని అన్నమాట. ఇది దేవుడు ఆశించిన విషయం కాదు ఇది దేవుని బిడ్డలారా. కనుక మన దేహము దేవునికి ఆలయం, గమనించండి. కనుక ఈ ఆలయంగా ఉండాల్సినటువంటి దేహాన్ని పైన సాతానికి సంబంధించినటువంటి ఒక ముద్ర వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. ఇది తగింది కాదు, ఇది దేవుని బిడ్డలు చేసే పని కాదని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఆ 14వ అధ్యాయంలోనే మీరు 10-11 ముఖ్యంగా 11వ గమనిస్తే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఈ ముద్ర వేయించుకున్న వారికట రేయింబగులు నెమ్మది ఉండదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, దానివల్ల సంతోషం ఏంటి? దే ఆర్ రెస్ట్లెస్, పీస్లెస్, వాళ్ళకి నెమ్మది లేని జీవితాలు వాళ్ళకు ఉంటాయని దేవుడి జ్ఞాపకం. ఎందుకంటే వాళ్ళు సాతాను చేత ముద్ర వేయించబడిన వారు, దేవుని బిడ్డలు. ఎప్పుడైతే యేసు ప్రభుని మనం అంగీకరించామో, ఎప్పుడైతే ప్రభుని రక్షకునిగా స్వీకరించామో, బైబిల్ చెప్తున్న మాట ఎఫెసీ పత్రికలు ఏమిటంటే, మనము దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మన పైన ఈ సాతాను ముద్ర ఉండడానికి వీల్లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మీరు ప్రకటన గ్రంథం 16:2 మీరు గమనిస్తే అక్కడ ఈ ముద్ర వేయించుకున్నటువంటి వారికట చెడ్డ పుండు పుడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెడ్డ పుండు, అది ఎంత భయంకరమైన వాసన కలిగి ఉంటుందో మనకు తెలియదు, అది ఎంత మరి చూడటానికి అసహ్యంగా ఉంటుందో మనకు తెలియదు. దేవుని బిడ్డలారు, ఆ పుండు పుడుతుంది అని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలు. బట్ ద క్లైమాక్స్, దీని అంతటికీ క్లైమాక్స్ ఏంటరా అంటే, ఎవరైతే ఈ క్రూర మృగం కానివ్వండి, లేకపోతే వానికి సంబంధించిన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు కానివ్వండి, వాని అనుచరులు కానివ్వండి, ఎవరైతే ఈ ముద్ర వేయించుకోవాలని చెప్పి ప్రజల్ని బలవంతం చేస్తున్నారో, మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరు 20వ వచనం చదివితే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, వాళ్ళందరూ అట అగ్నిగుండంలో పడవేయబడతారని జ్ఞాపకం చేస్తాం. మండుతున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారు. చూసారు ఎంత భయంకర విషయం? అంటే వాడు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు, తుదకు వాడే మరి నరకంలో అగ్నిగుండంలో పడి వాడు నాశనం అయిపోతున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ 19వ అధ్యాయం 20వ వచనంలో ఈ ప్రేరేపించినటువంటి వాళ్ళందరూ అగ్నిగుండంలో పడి ఉండగా,
ఇరవయో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, ఎవరైతే ఆ దినాల్లో ఈ ముద్ర వేయించుకోకుండా చేతి మీద నొసటి మీద క్రూర ముఖానికి సంబంధించిన ముద్ర వేయించుకోకుండా తమను తాము కాపాడుకున్నారో వాళ్ళట 1000 సంవత్సరాలు ప్రభుతో రాజ్యం చేస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, ఎంత ఆశీర్వాదం అండి అది. కనుక ఈరోజున మన ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. మనం ఎవరం, ఎవరికి చెందినవారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కనుక క్రైస్తవులమైనటువంటి మనం దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం. మనం సాతానికి చెందినటువంటి వారు కాదు. కనుక వానికి సంబంధించినటువంటి ఈ ముద్రలు మన శరీరం పైన వేసుకోవడానికి వీల్లేదు అని మనం జ్ఞాపకం చేస్తాం. కానీ కొన్నిసార్లు మనకు ఉండేటువంటి ఒక మనుషులకు ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఎక్కువ మంది ఒక పని చేస్తే అది కరెక్ట్ అనుకుంటారు. తప్పండి, ఎక్కువ మంది చేస్తున్నారు కనుక అది సరైనదని కానే కాదు. కనుక ఒక దేశంలో, ప్రపంచంలో అందరూ పాటించినా నువ్వు ఒక్కడివే దేవుని బిడ్డగా దీన్ని పాటించకుండా ఉంటే ప్రభు నిన్ను కనపరుస్తాడు. ఆమెనండి, డెఫినెట్గా ప్రభు నిన్ను కనపరుస్తాడు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది ఒకటి ఉంది. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, ఇప్పుడు ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి మాట, ముద్రలు ఇవన్నీ కూడా పాత నిబంధనకి సంబంధించింది, ధర్మశాస్త్రానికి సంబంధించింది అని అనుకుంటా ఉంటే మనం ఆ పాత ధర్మశాస్త్రానుసారంగా మనం ప్రవర్తించాల్సిన, అక్కడే అసలు దేవుడు చెప్పాడు ఇస్రాయేల్కి మీరు పాటించొద్దు, మీరు ముద్ర వేయించుకోవద్దని చెప్పాడు. ఎందుకంటే మనము ధర్మశాస్త్రముతో కూడా మనము సిలువైపడ్డాం. మన ధర్మశాస్త్రము మనం చంపేశాం అన్నమాట. మనం సిలువలో ధర్మశాస్త్రాన్ని మనం చంపేశామని జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. దేవుడు పౌలు గారు చక్కని మాట అన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం మీరు 12వ వచనాన్ని గమనిస్తే ఒక చక్కని మాట అన్నాడు. అదేమిటంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదంటాడు. ఎంత మంచి మాట. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదంటాడు. నేను దేని చేతను లోపరచబడనొల్లను అని అంటాడు. చూసారు, దేని చేతను లోపరచబడను. నాకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. స్వేచ్ఛగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక ఒక మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. అలాంటప్పుడు నేను దేవుని మరి ఇష్టమైనటువంటి పని చేయడానికి నేను ఇష్టపడాలి. కనుక దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా తీర్చబడ్డామో, ఈ అన్యుల ఆచారాల నుండి, అన్యుల నమ్మకాల నుండి మనం విమోచింపబడినటువంటి వారమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇంకొక హెచ్చరిక, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిక ఒకటి ఉంది. అదేమిటంటే, ఎవరైనా క్రొత్తగా ప్రభువుని అంగీకరించినటువంటి విశ్వాసులు ఉంటే, నువ్వు ఒక సీనియర్ విశ్వాసిగా బాగా ఎదిగిన వ్యక్తిగా ఈ టాటూస్ వేసుకొని తిరుగుతూ ఉంటే, ముద్రలు వేసుకొని తిరుగుతూ ఉంటే, ఆ నూతన విశ్వాసాన్ని కన్ఫ్యూజ్ చేసిన వాడు అవుతావు. అతని యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచిన వాడు అవుతావు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఏంట్రా ఇది, లోక సంబంధమైంది, సాతాను సంబంధమైంది, మరి దేవుని బిడ్డగా సీనియర్ విశ్వాసిగా ఉన్నటువంటి ఇతనే ఈమె ఇలాగ చేస్తున్నాడు ఏంట్రా, ఇలాగ చేస్తుంది ఏంట్రా అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు విశ్వాసంలో నిలబడటం చాలా కష్టం దేవుడు. కనుక ఈ పనులు చేసేవాళ్ళు విశ్వాసులకి అడ్డుబండలుగా ఉన్నారన్నమాట. క్రొత్తగా వచ్చేటువంటి విశ్వాసులకి అడ్డుబండలుగా ఉంటున్నారని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది సాతాన్ యొక్క క్రియ, సాతాన్ యొక్క పని అని మనం తెలుసుకోవాలి. మనము యేసు క్రీస్తుకు చెందినవారం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారం. మన యొక్క గతమంతా కూడా చచ్చిపోయింది, పాతవి గతించను. నేను ఒక నూతన సృష్టిగా దేవుని అందు నేను నిర్మించబడ్డాను. నూతన ఆలోచనతో, నూతన పద్ధతులతో, నూతన జీవితాన్ని కలిగినటువంటి వాడిగా నేను ప్రభు సన్నిధిలో ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలా. ఇది టాటూస్ అనేవి ఇవి దైవ సంబంధమైనటువంటిది కాదు అని గుర్తుపెట్టుకోవాలా. ఇది అన్యుల నమ్మకము, అన్యుల ఆచారం అని మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది ఒక పర్మనెంట్ మార్క్గా మన శరీరం మీద ఉండబోతుంది, మన దేహం మీద. గుర్తుపెట్టుకోండి, అది ఒక పెద్ద అడ్డుపండుగా ఉంటుంది అన్నమాట. రేపు నువ్వు సాక్ష్యం చెప్పడానికి అది నీకు అడ్డు వస్తుంది. దీనికి నీ సాక్ష్యానికి సంబంధం ఉండదన్నమాట. కనుక జాగ్రత్త కలిగి ఉండండి, మీ పిల్లల్ని జాగ్రత్త పరచండి. ఇలాంటి వాటికి లోబడకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఏది చేసినా మనం ప్రభుని సంతోష పెడదాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఆయన కొరకే గొప్ప సాక్షులుగా నిలబడటానికి దేవుడు మనకి శక్తిని బలం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మనం చేసే ప్రతి దాని ద్వారా దేవునికి మహిమ కలగాలని మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయపడును గాక. ఆమేన్.